హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకి కొన్ని టిప్స్తో వచ్చాను అవేంటంటే చూడండి ఇక్కడ కంఫర్ట్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అలాగే లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ ప్యాకెట్స్ మనం అందరం తెచ్చుకుంటానే వాడుతూనే ఉంటాము ఇవి అయిపోగానే పడేస్తూ ఉంటాం కదా సో వీటితో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పబోతున్నాను ఇవైతే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయని నేను ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను డిటర్జెంట్ లిక్విడ్ ప్యాకెట్ చూపిస్తున్నాను ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది మనకి ఒక లీటర్ లీటర్ తీసుకోవడం కన్నా ఇది కొంచెం టూ లీటర్ టూ అండ్ హాఫ్ లీటర్ తీసుకుంటే కొంచెం మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది కదా అలా ఎక్కువ శాతం అయితే ఇవే తీసుకుంటా ఉంటాము అయితే దీనికి చాలా సేఫ్టీగా మనకి ప్యాకింగ్ ఇస్తారు కదా క్యాప్ అయినా సరే చుట్టూ ఉండే జాయింట్స్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అయితే ఈరోజు ఏంటంటే లిక్విడ్ అంతా అయిపోయాక దీన్ని మంచిగా వాష్ చేసుకొని మనము ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు దీన్ని బ్యాగ్లో పెట్టేసుకొని పోయినామంటే మనకి పడుకునే టైంలో నిద్రపోతున్న టైంలో లాగా ఉంటుందన్నమాట దీంట్లో ఎయిర్ ఫిల్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి పిల్లో లాగా ఉంటుంది చూడండి ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఇలా ఒక నాప్కిన్ వేసుకొని కూడా తల కింద పెట్టుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గాలి అస్సలు పోదు కాబట్టి మనకి బాగా యూజ్ అవ్వద్ది తీసుకుపోవడం మనకి మంచిగా బటన్లో ఫోల్డ్ చేసేసుకొని ఒక కవర్ పెట్టుకొని పోయినట్టుగా ఈజీగా తీసుకుపోవచ్చు తర్వాత మనకి పని అయిపోగానే మనము ఇక్కడ ఎయిర్ తీసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మనము చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రైన్ జర్నీలు అలా చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ మనమైతే ఎక్కువ శాతము ప్యాకెట్సే తెచ్చుకుంటా ఉంటాము క్యాన్లలో తెచ్చుకునే వాళ్ళకన్నా కూడా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేసే వాళ్ళమే ఎక్కువగా ఉంటాము కదా సో ప్యాకెట్లో ఆయిల్ అంతా అయితే రాదు ఎంతో కొంత దాంట్లో ప్యాకెట్ కొన్ని ఉంటుంది అయితే మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకుంటా ఉంటాం కదా ఇలా ఆయిల్ అంతా క్యాన్లో కొంచేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్లోకి మనం కలుపుకున్న చపాతీ ముద్దని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి చూడండి కార్నర్స్ అంతా వెళ్ళేలాగా పిండి కార్నర్లలోకి వెళ్ళేలాగా ప్యాకెట్లోకి ఒకసారి ఇలా ఇలా అంటూ మనము ఒక రెండు మూడు ముద్దలుగా దాంట్లోకి పెట్టి తీసామంటే చూడండి మనం ఏదో ఆయిల్ వేసి కలిపినట్టుగా వచ్చేసింది నేనైతే అస్సలు ఆయిల్ వేయలేదు పిండిలో జస్ట్ వాటర్తో తడిపాను దీనికి మనం కవర్లో మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తూ తీసేసరికి మొత్తము ఆయిల్తో పిండి కలిపిన దానిలాగా మొత్తం చూడండి ఎంత ఆయిల్ వస్తుందో సో బొట్టు బొట్టుని వదలం కదా అలా అనమాట తర్వాత కంఫర్ట్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము ఈ ప్యాకెట్స్ కూడా సేమ్ మనము బాటిల్ కన్నా కూడా ఇలా ఒక్కో ప్యాకెట్ ఒక్కో వాష్కి వేసేసుకోవచ్చు అని అనుకుంటాం కదా మిషన్ వాష్ వేసుకునే వాళ్ళము ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ బకెట్లలో వాష్ చేసే వాళ్ళైతే దాదాపు చేస్తూనే ఉంటారు మిషన్ వాష్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి దీంట్లో ఎంత లిక్విడ్ ఉందో చూడండి కంఫర్ట్లో ఇది ఆల్రెడీ నేను వాడిన ప్యాకెట్ కానీ దీంట్లో ఇంత లిక్విడ్ ఉంది సో మనకు ఒక వన్ డ్రాప్ పడినా కూడా మంచి స్మెల్ వస్తుంది అలాంటిది ఇంత లిక్విడ్ అంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదా సో ఏం చేయాలంటే మనం ఎలాగూ ట్రైలర్లో ముందే కంఫర్ట్ వేస్తాం కదా ఆ మిషన్ ఆన్ చేయకముందే ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని ఆ ప్యాకెట్ని కూడా మనం ఇడ్చిన బట్టలతో పాటు వేసేయండి అది కూడా మంచిగా లిక్విడ్ అంతా యూజ్ అవ్వద్ది లాస్ట్లో బట్టలతో పాటు ఇది బయటకు వస్తే తీసి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ కూడా వేస్ట్ అయినట్టు ఉండదు మనకి దేన్ని వదిలిపెట్టేది లేదు అన్నట్టు మనం చివరి బొట్టును కూడా ఎందుకు వదిలిపెడదాం మనకు అష్టార్జితం కదా అలాగే షాంపూ షాంపూతో ఏం చేయొచ్చు అంటే మనమైతే బాత్రూమ్లలో షాంపూస్ అయిపోయి ఇట్లా వాడేసుకున్న తర్వాత ఏదన్నా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాం కదా వెంట వెంటనే బయట అయితే పడేయేమో కాబట్టి అలా వేసుకున్నప్పుడు ఏదన్నా మీకు ఫ్రీ ఉన్న రోజు సండే రోజు ఏదైనా హాలిడే ఉన్న రోజు లేదా మీరు వాష్రూమ్ కడిగే రోజైతే ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని ఇలా షాంపూ ప్యాకెట్ని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు చేసేసుకోవచ్చు దీంతో కూడా మనకి కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది మనకి ఈజీగా కూడా అవుతుంది షాంపూతో క్లీన్ చేస్తే ట్యాప్స్ కూడా ఎక్కువ కొంచెం తొందరగా క్లీన్ అవుతాయి షైనీగా కూడా కనిపిస్తాయి మామూలుగా మనము లిక్విడ్స్తో చేసిన దానికన్నా షాంపూతో చేస్తే ట్యాప్స్ అయితే ఇంకా మంచి షైనీగా ఉంటాయి నేనైతే యూస్ చేస్తాను మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది షాంపూ కూడా మనకి సేవ్ అయినట్టు ఉంటుంది దేన్ని వదిలిపెట్టాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి మీకు ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో చూడ కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి చూసారు కదా ట్యాప్స్ ఎంత షైనీగా కనిపిస్తున్నాయో స్టీల్వి కాబట్టి మంచిగా తలతలా మెరుస్తూ ఉంటాయి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కూడా ఇలా ఉన్నప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్